మెరుపులు లేని మధ్యంతరం, తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్, కొత్త పథకాలు ఏవి లేవు, పాత స్కీమ్లో విస్తరణకే ప్రాధాన్యం, ఉద్యోగులకు దక్కరని ఊరట, ఆదాయ పన్ను స్లాబు యథాతథం, ద్రవ్యలోడు తగ్గింపునకే మొగ్గు, అంగన్వాడీలు ఆశాలకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు, పెరగని పిఎం కిసాన్ సాయం, ఆహారం ఎరువు రాయితీల్లో 8% కోత, మౌలిక వసతుల కల్పనకు 11.11 లక్షల కోట్లు, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస యోజన కింద 5 ఏళ్లలో 2 కోట్ల ఇల్లు, రాయితీల తలుపులు లేవు, కొత్త పథకాలు లేవు, చమక్కులు లేవు, పన్నులు తగ్గింపులు లేవు, పిఎం కిసాన్ సాయంలో పెంపులు లేవు, ప్రజాకర్షక ప్రకటనలు లేవు, ధరల్లో ఊరడింపు నిర్ణయాలు లేవు, చూపించిందంతా 10 ఏళ్ల ప్రగతి పదమే, వినిపించిందంతా వికసిత్ భారత్ జపమే అని చెప్పి ఈనాడు కొంచెం జాకిల్ వేటి లేపే ప్రయత్నం చేశారు. మొత్తం బడ్జెట్ 47,65,000 కోట్ల 768 కోట్లు, రెవెన్యూ వసూళ్లు 30,01,274 కోట్లు, రెవెన్యూ వ్యయం 36,54,657 కోట్లు, మూలధన వసూళ్లు 17,64,494 కోట్లు, మూలధన వ్యయం 11,11,111 కోట్లు. ప్రధాని మోడీ హయాంలో దశల వారీగా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ వచ్చాం, ప్రజలకు నమ్మకం కలిగించి పెట్టుబడులను ఆకర్షిస్తూ సంస్కరణలు చేస్తూ ముందుకు నడిపించాం, అలా దేశం ఫస్ట్ అనే మా బలమైన నినాదాన్ని విజయవంతం చేశాం, అన్ని రంగాల్లో స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించామని నిర్మలా సీతారామన్ తాను పెట్టిన బడ్జెట్కు సంబంధించి ఆమెకు ఆమెనే సర్టిఫికేట్ ఇచ్చుకున్నదనమాట. ఇక దేశ భవిష్యత్తుకు గ్యారంటీ, అభివృద్ధి చెందిన భారత్ పునాదిని బలోపేతం చేసే గ్యారంటీని ఈ బడ్జెట్ అందిస్తోంది. యువత, పేదలు, మహిళలు, రైతులు అనే భారత్లోని 4 స్తంభాలకు ఇది సాధికారత చేకూరుస్తుంది. యువ భారత్ ఆశలను ప్రతిబింబిస్తున్న ఈ బడ్జెట్ దేశ భవిష్యత్తుకు రూపకల్పన చేసేలా ఉంది. పరిశోధనలు, ఆవిష్కరణల కోసం 100 కోట్ల నిధులు కేటాయించడం, ప్రకటించడం చరిత్రాత్మకం. పేదలు మధ్యతరగతి వర్గాలను ఆదుకొని యువతకు అసంఖ్యాక ఉపాధి అవకాశాలను ఇది కల్పిస్తుంది. ఆర్థికవేత్తల పర్యభాషలో చెప్పాలంటే ఇది ఒక రకమైన తీపి కబుర్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ కితాబునిచ్చారన్నమాట. ఇక దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే, వేస్ట్ బడ్జెట్ అని ఎట్లాగూ వాళ్ళ వాయిస్ వాళ్ళు వినిపిస్తారు కదా, అది చూద్దాం. అయితే ఇంకొక విశేషం ఏంటంటే, జనరల్గా బీజేపీ అంటేనే వాట్సాప్ యూనివర్సిటీ కదా, బడ్జెట్ ఆహా ఓహో అని ఒకటే స్టేట్మెంట్ అనమాట. ఆన్ ఇంటరిమ్ యూనియన్ బడ్జెట్ 2024-25 యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా సేస్ దిస్ ఈజ్ హిస్టారిక్ బడ్జెట్, ఇండియా హ్యాజ్ నౌ మూవ్డ్ ఫార్వర్డ్, యహీ సమయ్ హై సహీ సమయ్ హై అని. ఇట్లా ఎవరికి వాళ్ళందరూ హిస్టారిక్ బడ్జెట్ అని కాపీ పేస్ట్ మెసేజ్లు పెట్టుకున్నారు అనమాట. హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆన్ యూనియన్ బడ్జెట్ ఇట్స్ ఏ హిస్టారిక్ బడ్జెట్ అండ్ ఆల్ ది సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ విల్ బెనిఫిట్ ఫ్రమ్. నితిన్ గడ్కరీ ఏమన్నాడు, ఇట్స్ ఏ హిస్టారిక్ ఇంపార్టెంట్ బడ్జెట్ విచ్ విల్ హ్యావ్ ఏ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. నితిన్ గడ్కరీ అందరూ టైమింగ్ కూడా సేమ్ వస్తాయన్నమాట. ధర్మేంద్ర ప్రధాన ఏమన్నాడు, దిస్ ఈజ్ ఏ హిస్టారిక్ బడ్జెట్ ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ 5-year పాలసీ ఆఫ్ పిఎం మోడీ ఆఫ్ రిఫార్మ్ అండ్ రిఫార్మ్. దిస్ బడ్జెట్ ఈజ్ ఉమెన్, ఫార్మర్, యూత్, మిడిల్ క్లాస్, పూర్ సెంట్రిక్. కంగ్రాచులేట్ ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ ఫర్ దిస్ కరేజ్ బడ్జెట్ అని చెప్పి కితాబునిచ్చారనమాట. సో మొత్తానికి చారిత్రాత్మక ఆర్థిక పద్దుగా బీజేపీ నేతలు సంకల్పించుకున్నారు అన్నట్టుగా. ఆంధ్రజ్యోతిలో బడ్జెట్కు సంబంధించి ఏం రాశారనేది ఒకసారి చూద్దాం. వరాలు వాతలు లేకుండానే ఓట్లాటకు బడ్జెట్ ప్రసంగంలోనే గెలుపుపై ధీమా, 10 ఏళ్ల ప్రగతి గెలిపిస్తుందని నిర్మల ఉద్ఘాటన. భవిష్యత్ భారతంపై బంగారు కళలు, మోదీ సర్కారు మధ్యంతర బడ్జెట్, మౌలిక రంగానికి పెద్దపీట, మధ్యతరగతి ఇళ్లకు కొత్త పథకం, ఆవాస యోజన కింద మరో 2 కోట్ల ఇల్లు, 300 యూనిట్ల వరకు ఉచిత సోలార్, రైల్వేలు, ఇంధనం, మినరల్, సిమెంట్ భారీ కారిడార్లు, వందే భారత్ స్థాయికి మరో 40,000 బోగీలు, 1,000కి పైగా విమానాల కొనుగోలుకు ఆర్డర్లు, స్టార్టప్ల ప్రారంభానికి 100 కోట్ల కార్పస్ ఫండ్, దేశవ్యాప్తంగా 5 ఆక్వా పార్కుల ఏర్పాటు, 9-14 వేల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ టీకా, ఆయుష్మాన్ భారత్లోకి అంగన్వాడీలు, ఆశాలు, జిల్లాల్లో ఆసుపత్రులు, మరిన్ని వైద్య కళాశాలలు. సో ఈ బడ్జెట్కు సంబంధించిన సమగ్ర లెక్క అనమాట. ఆదాయ పన్ను రేట్లు మారలేదు, దిగుమతి సుంకాలు, ప్రత్యక్ష పరోక్ష పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయట్లేదు నిర్మలమ్మ వెల్లడి. ఐటీ పరిమితి పెంపుపై
సగటు వేతన జీవికి మీరు రాశ 2009-10 వరకు 20,000 లోపు ఉన్న చిల్లర వివాదాస్పద డిమాండ్ నోటీసుల రద్దు, 2010-11 నుంచి 2014-15 నడుమ 10,000 లోపు డిమాండ్ నోటీసులు కూడా. వీటి వల్ల 1,00,000 కోట్ల మందికి 3,50,000 కోట్ల లబ్ధి, మళ్ళీ అధికారం మాదే అని చెప్పి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించింది అన్నట్టు. దేశాభివృద్ధికి గ్యారంటీ, యువతకు భారీగా ఉపాధి అవకాశాలు మోడీ బడ్జెట్ నిరాశజనకం. ఇట్లా అందరూ బడ్జెట్నే బ్యానర్ ఐటమ్గా తీసుకున్నారు. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే ఇంకొకటి ఇక్కడ డీటెయిల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, రైల్వేలో ఇంధనం మినరల్ సిమెంట్ సిమెంట్కు భారీ కారిడార్లు, వందే భారత్ సైకి 640,000 బోగీలని చెప్పారు కదా. ఆంధ్రప్రదేశ్కు ఒక రైల్వే ట్రాక్కు సంబంధించి కేవలం 1,000 రూపాయల బడ్జెట్ను కేటాయించారన్నమాట నిన్న. ఇది ఒక వింత. నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఏపీ ప్రభుత్వాన్ని అడగండి. రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి, 53 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించాల్సి ఉందని వ్యాఖ్య. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో జాప్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఏపీ ప్రభుత్వాన్ని అడగండి అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ను పురస్కరించుకొని గురువారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా రైల్వే జోన్ను ప్రస్తావించినప్పుడు ఆయన పై విధంగా స్పందించారు. నిర్మలమ్మ లెక్కలకు మోదీ మార్కులు, వేసుకుందాం 100కు 100. మొత్తం బడ్జెట్ 47,60,768,000 కోట్లు. 2024-25 అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్, పన్నుల ఆదాయం 26,00,000 కోట్లు, ఆదాయ లోటు 16,00,000 కోట్లు, పన్నేతర ఆదాయం 3,99,000 కోట్లు, అప్పుల ద్వారా సమీకరణ 16,81,000 కోట్లు, 10 ఏళ్ల ఎన్డీఏ పాలన పురోగతిని వివరించేందుకే ప్రాధాన్యం, వేగవంతమైన వృద్ధి దిశగా మరిన్ని సంస్కరణలు 2027-40 నాటికి వికసిత్ భారత్గా నిలిపే లక్ష్యంతో ముందుకు. సో వీళ్ళ సర్టిఫికేట్ ఇస్తున్నారన్నమాట. ఇంకొకటి, నిర్మలా సీతారామన్ నిన్న బడ్జెట్ ప్రవేశపెడుతూ ఒక గొప్ప మాట ఉన్నది, దేశ ప్రజల ఆదాయం 50% పెరిగింది అని. పెరిగింది ఆదాయం కాదు మేడం, వ్యయం రివర్స్లో చెప్పబోయింది అనమాట. సో ఈ తీరుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది అనమాట. ఆమె కూడా గతంలో అదేంటి, మామిడికాయ పచ్చడి కలపడం మా ఇంటి ఆచారం, అట్లనే బడ్జెట్ పులిహోర కలుపుతామని చెప్పి చెప్పింది. తర్వాత ఉల్లిగడ్డల రేట్లు పెరిగినప్పుడు దేశంలో పెద్ద గగ్గోలు వాతావరణం ఏర్పడితే నేను ఉల్లిగడ్డలో వాడను కాబట్టి నాకు దాని గురించి తెలియదని చెప్పిన ది గ్రేట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనమాట. ఇంకా కరోనా టైంలో అయితే ఆమె మాటలకు అర్థం అనిపోలేదనమాట. ఏమనంటే ఈ సావులకు కారణం ఏమన్నా అడిగితే యాక్ట్ ఆఫ్ గాడ్, దేవుడి చర్య, దాన్ని మనం స్వాగతించాల్సిందని చెప్పింది అనమాట. సో అట్లాంటి ఆనిమత్యం అనమాట ఆంధ్రప్రదేశ్కు కోడలు. చెన్నై వాసి ఇట్లా ఇవి చాలా చాలా రికార్డ్స్ ఉన్నాయన్నట్టు. నెక్స్ట్, 4 అంకెలు 4 సలాములు, విభజన హామీలపై కేంద్రాన్ని నిర్వహించే ధైర్యం లేని సీఎం జగన్, రాష్ట్రానికి పదే పదే మొండి చేయి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం, తాజా బడ్జెట్లోనూ అదే పరిస్థితి. ఇది ఎంతసేపు సీఎం జగన్ వైసీపీ ఎంపీలను మాత్రమే తిడుతూ రాస్తారన్నమాట. ఇదే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అది పవన్ కళ్యాణ్ కానీ, గతంలో మోడీ పల్లకి మోసిన చంద్రబాబు నాయుడు కానీ, ఇది రాష్ట్రం సమస్య అయినప్పుడు ప్రతిపక్షాలు అన్నింటినీ కూడా కలిపి రాయాలి కాబట్టి రాయరు. మన దాకా వస్తున్నారు వేరే, అదే చంద్రబాబు చేస్తే సంసారం, జగన్ చేస్తే విచారం అన్నట్టు చిత్రీకరించడంలో ఈమె దిట్ట కదా అట్లా రాసుకొచ్చింది అనమాట. మోసం పదే పదే అదే మోసం, 5 కోట్ల ఆంధ్రుల్ని 10 ఏళ్ళుగా కేంద్రం మోసం చేస్తూనే ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి ఈసారైన విభజన హామీలపై సానుకూల ప్రకటన వస్తుందేమోనని ఆశపడడం, తీరా బడ్జెట్ చూశాక ఉసూరు పడడం రాష్ట్ర ప్రజలకు అలవాటుగా మారిపోయింది. విభజన జరిగి దాదాపు 10 ఏళ్ళైపోయింది, కేంద్రంలో 2 దఫా ఎన్డీఏ ప్రభుత్వం గడువు త్వరలోనే ముగియనుంది. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన విభజన హామీలు మాత్రం ఒట్టి మూటలుగానే మిగిలిపోయాయి. తాజా బడ్జెట్లోనే విభజన హామీల విషయంలో కేంద్రం రాష్ట్రానికి మంచి చేయబోతుంది, కానీ కేంద్ర ప్రభుత్వం అందులోకి మరుగులో తొలగి అలవాటుగా మారిన జగన్ ప్రభుత్వం ఇప్పటిలాగానే కిమ్మనడం లేదు. ఎందుకు అన్యాయం చేస్తున్నారని కేంద్రాన్ని నిలిచే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి ఏ కోశాలు లేదు. 2019 ఎన్నికలకు ముందు విపక్ష నేతగా కేంద్రంపై రంకెలేసిన జగన్ అధికారంలోకి వచ్చాక పిల్లిలా తోగముడిచారు. తనపై నమోదైన అవినీతి కేసుల నుంచి బయటపడడం ఆయన ఏకైక ఎజెండా. విభజన హామీలపై ఈ 5 ఏళ్లలో ఆయన సీరియస్ గా ఒక్కసారి సమీక్షించిన దాఖలాల్లో ఎన్నికల ముందు 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడల నుంచి ప్రత్యేకంగా
సహా విభజన హామీలను సాధిస్తారని బీరాలు పలికారు. ఎన్నికలకు 10 దినాలు సమయం ఉన్న తరుణంలో ఇప్పుడు సలాములు కొడుతున్నారని చెప్పి రాశారు అనమాట. ఇదే చంద్రబాబు ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఏముంది, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే చాలు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసిన దిక్కుమాల చంద్రబాబు గురించి చేయడానికి రాసిండా, అట్లా రాయం. ఇంకోటేమంటాడు, తనపైన నమోదైన అవినీతి కేసుల్లో బయటపడటమే ఆయన ఏకైక. జగన్ మీద నమోదైన కేసులకు సంబంధించి ఆల్రెడీ కోర్టులలో ఉన్నాయి. ఆయన అక్రమాస్తులేమో ఈడీ ఫ్రీజ్ చేసింది, అయిపోయినాయి, అది ముగిసిన ఎపిసోడ్. 100 కోట్ల అవినీతి అని రంగలేశారు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు మీద నమోదైన కేసుల గురించి, చంద్రబాబు మీద కేసులు లేవు, ఆయన ఏమైనా పతిత్తా? రేపు ఆయన ముఖ్యమంత్రి గెలిస్తే ఆయన కేసులు కూడా దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు కదా. మరి మోడీ మోకాలు నాకడా, మోడీ కబ్బూట్లు నాకడా? చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇదే చేస్తారా? ఎందుకు చెప్పారు మరి? ఇట్లుంటుంది అనమాట ఈనాడు దిక్కుమాల రాతలు.